केसीआर आलोचा आ पार्टी पेर वाले आये भारत राज्य समित अटा इंका एग्जाम बहुजन समाज पार्टी अट्ठा आये वाल पार्टी एद दाखान जनरल बाडी बाडी लेने बाडी जनरल बाडी दाखान सामवेश जनरल बाडी मीटिंग अबजर्व आंदर एट मोकल पेटर इलास सतोष चूँ अबजर्व कैमरा चूस्ते ना मीटिंग जनरल बाडी अट दाख बाडी जनरल बाडी आलरे रास्कना चपेनाव आटोल सपोर्ट पड़ते अवतले अंत एड मोकल पेटर इधना वाले वीक चल रूपाई वीक आड़े बिगता इपड़के चिपोना तिगले मल्ल क्रोत दुकाण दी आंग कस्ट मुखा चूस्ते ऐरपड़े आईना बर्रेक सुनवे आवे आवे बर्रे बर केसीआर पैस्थि एटने कुट्र इकना चल रूपाई देशा उत्तर की भारत राष्ट्र समिति राष्ट्रा की मीनिंग राष्ट्र मुख्यमंत्री चेपाले पेर के अर्थम मुख्यमंत्री चेपाले अंत सर की पापुलर फ्रंट पापुलर फ्रंट पीएफ बैन दाखी संबंध उदेमो पापुलर फ्रंट ढिल्ली होना कत् दिता मत देश राज समूल में मार्चे अंत विमान बुक् विमान बुक् ओवेस संकल्प दिखता देश मोतम दिखता जातीय पार्टी पड़ता तिगता अदटे वीकिंदी इपड़े विमान 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 इधर वस्तु के पाल केसीआर इधर नैक्स्ट वालिदर की अलयन उ ग्यारंटी विमान इधर के पाल गारू केसीआर गार सेम सेम कैटगरी पाप इधर प्रकट पार्टी की जे जेंडा ले चर्च ले पार्टी वाल अभिप्रया अच्छा तेलंगाना राष्ट्र समिति प्रारंभ सदर्भ में इतना मे पार्टी अपड़ी इपड़ा व्यवस्थापक वाल इतना मंदिर अपड़ा इपड़ मंदम अभिप्रा दूसकना असल नी पाली देशन कोसम जातीय पार्टी पड़ता ये उद्देश्य तो जातीय पार्टी प्रारंभ चपाले राष्ट्र मुख्यमंत्री एम ले जातीय पार्टी पड़ता बीजेपी व्यतिरेक बीजेपी एम पापन एम तपे एम ले बंदर बड़े तेलंगाना राष्ट्र कुट्रा इला रकर आलोचन तो कुट्र तो जातीय पार्टी पेटे प्रयत्न चुनावेमो को वारसत्व वारस प्रकटे ट्विटर टिल्लू लिखर क्वीन को ढिल्ली कल अदो सवर अभी को मुख्यमंत्री इे तेलंगाना राष्ट्रा पाले स्थित प्रजल चीदर चीतको दाने बैठ पड़े అక్రమంగా సంపాదించినటువంటి ఈ విషయంలో దేశవ్యాప్తంగా తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు నీ నీచమైన బుద్ధులు నీ కుట్రలు నీ అవినితి నీ సంపాదనంతా తెలిసింది కాబట్టి ప్రజలు నిన్ను స్వాగతించే స్థితిలో లేరు నిన్ను గుర్తించే స్థితిలో లేరు కాబట్టి గతంలో ఫిరాయింపులనేవారు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో పోతే पार्टी की राजीनामा राजगोपाल रेड्डी इन राजीनामा चेसी पोटी तेलंगा राष्ट्र में टीआरएस पार्टी प्रजल ओटेशर तेलंगा राष्ट्र समिति पेर तो स्थापित पार्टी की ओटेशर नीन ओटे गेल प्रजल या निर्णयानी तिस्क द्यतिरेक बीआरएस बैठा राजीनामा प्रभुत्म दी मत राजीनामा नुटर एन कलो पेर मचना नी ओटे गेल टीआरएस पार्टी की प्रजर ओटे टीआरएस पार्टी की प्रजर आलोचन तेजकंड बीआरएस पड़ता है वह मुख्यमंत्री उड़ेट अर्हत लेने को
నీ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు, వెంటనే రాజీనామా చేసి మళ్ళీ బీఆర్ఎస్ పోటీ చేయి దమ్ముటి. ప్రజల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు, గెలిపిస్తారు, మళ్ళీ నీకు అధికారం అప్పగిస్తానికి విశ్వాసం నమ్మకం ఉంటే రాజీనామా. సముద్ర తీర ప్రాంతాలలో ఉండే హ్యూమిడ్ వెదర్ కావచ్చు, ల్యాండ్ లాక్డ్ అంటే భూమి తీరం లేకుండా ఉన్న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కావచ్చు, పంజాబ్, హిమాచల్, కశ్మీర్ లాంటి శీతల రాష్ట్రాలు కావచ్చు, మూడు డిఫరెంట్ అద్భుతమైనటువంటి ఆగ్రో క్లైమేటిక్ జోన్స్ ఉన్నవి. ఇండియాలో యాపిల్ కూడా పండుద్ది, మామిడికాయలు కూడా పండుద్ది, ఇది ఇతర దేశాలలో ఉండదు. ఇందాకనే పెద్దలందరూ కూడా సహచర ముఖ్యమంత్రులు చెప్పిన విధంగా కష్టించి పనిచేసే జాతి రత్నాలు 139 కోట్ల జనాభా ఉంది. ఇన్ని కలిగి ఉన్న దేశంలో మెక్డొనాల్డ్ పిజ్జాలు, మెక్డొనాల్డ్ బర్గర్ల మనం తినేటి, ప్రపంచానికే అద్భుతమైన ఫుడ్ చైన్ పెట్టి అద్భుతమైన పంటలు పండించి సాగునీళ్ళని పైకి తెచ్చి దాని కనెక్టెడ్గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టి అందులో కోటాను కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించి బెస్ట్ ఫుడ్ చైన్ ఆఫ్ వరల్డ్గా ఉండాల్సినటువంటి ఇండియా ఇలా కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటుందా? ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉంటుందా? లక్ష కోట్ల రూపాయల విలువైనటువంటి పామ్ ఆయిల్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటామా? ఇది నిజం కాదా? ఇది మన అబద్ధమా? స్టోరీయా? నేను చెప్తున్న టీఎంసీల లెక్క నాది కాదు, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బార్డర్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పే లెక్క. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. దయచేసి జర్నలిస్ట్ మిత్రులతో నేను కోరుతా ఉన్న దీని మీద చర్చ పెట్టండి, దయచేసి, ప్లీజ్, ఫర్ గాడ్ సేక్. 70,000 టీఎంసీల నీళ్ళు అందుబాటులో ఉంటే ఈరోజుకు దేశం ఎత్తుకొని వాడుకుంటున్నది కేవలం నికరంగా 19,000-20,000 టీఎంసీలు మాత్రమే. 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కోట్లాది మందికి ఈరోజు కూడా విషపు మంచి నీళ్ళ గతి. ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు ఈ పాపాత్ములు? అందుకే నేను అడిగింది, దేశానికి ఒక లక్ష్యం ఉందా? భారతదేశానికి మన లక్ష్యం కోల్పోయినాం. మనం స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో చేసిన కొన్ని ప్రణాళికలు, కట్టిన కొన్ని ప్రాజెక్టులు తప్ప తర్వాత అతిగతి లేదు. ట్రిబ్యునల్ వేస్తారండి. ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. మన రాష్ట్రంలోనే కృష్ణా జలాల వివాదం మీద బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేసినారు. 19 ఏళ్ళు గడిచిపోయి 20వ సంవత్సరం పడ్డది. హరి లేదు, శివ లేదు. ఆ జడ్జి ముసలివాడు 4 తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతారు. ఆయన ఎప్పుడు హరి అంటాడో ఇవన్నీ తెలియదు. 20 ఏళ్ళు దాటుతుంటే ట్రిబ్యునల్ ఉలుకు పలుకు లేకపోతే ఆయన తీర్పు చెప్పేది ఎప్పుడు? ఆ తర్వాత దాని మీద ఉన్న మగవాళ్ళు మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్, ఈ ట్రిబ్యునల్, ఆ ట్రిబ్యునల్ వాళ్ళు క్లియర్ చేసేది ఎప్పుడు? తర్వాత డిజైన్లు అయ్యేది ఎప్పుడు? నిధులు సమకూరేది ఎప్పుడు? ప్రాజెక్టులు కట్టేది ఎప్పుడు? ప్రజలకు సాగునీళ్లు, తాగునీళ్లు వచ్చేది ఎప్పుడు? దీనికి ఏమన్నా అమెరికా నడుకోవన్నా, అంతర్జాతీయ రాజనీతి కావన్నా, ప్రపంచ బ్యాంకు దగ్గర చిప్పబట్టుకోవన్నా, ఏది అవసరం లేదే? అవసరం లేదు కదా? ఇది ఫ్యాక్ట్ కదా? ఇది శాత కాదు, మంచినీళ్ళు ఏ శాత కాదు. నదులలో వారి నీళ్లు సముద్రానికి పోతుంటే నూలలో పెట్టుకొని కూర్చొని కహానీలు చెప్పి, కథలు చెప్పి. ఇంకొక మాటనండి, ఎక్కడ ప్రజలను గోల్మాలు దింపుతున్నారు? ఎక్కడ మనం మోసపోతున్నాం? జింబాబ్వే అనే ఒక చిన్న దేశంలో 6,533 టీఎంసీల రిజర్వాయర్ ఉంది. జింబాబ్వేలో జాంబేజీ నది మీద, మా జర్నలిస్టులు రాయాలి దయచేసి. రష్యాలో అంగారా నది మీద 5,968 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. వోల్టా నది మీద ఘనా దేశంలో 5,085 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. కెనడాలో మణికూగాన్ నది మీద 4,944 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. ఈజిప్టులో నైలు నది మీద 4,500 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. మన పొరుగు దేశమైన చైనాలో
యాంగ్జీ నది మీద త్రీ గార్జెస్ డ్యామ్ అని 1400 టీఎంసీల ప్రాజెక్ట్ ఉంది. అమెరికాలో కొలరాడో నది మీద 1200 టీఎంసీల ప్రాజెక్ట్ ఉంది. మరి మన దేశానికి ఏదండి? ఇంత సువిశాల దేశం, 139 కోట్ల జనాభా, కరువులు చూసినాం, కటకాలు చూసినాం, వరదలు చూస్తున్నాం, ఏది ఒకటి కూడా వద్దాం మన ముఖానికి? మనం నోసుకోలేదా? మంచినీళ్ళకి బాధపడన్నా? నేను ఒక్కటే ప్రశ్న ఈ దేశాన్ని అడుగుతా ఉన్నా ఈ ఖమ్మం సభ ద్వారా. ఈ నీళ్ళన్నీ సరి అయిన పరిపాలన వచ్చి నదుల నీళ్లు భూమి మీదకి మళ్ళీ ప్రజల దాహం, పొలాల దాహాన్ని తీర్చానా? మనం సన్నాసులాగా ఇట్లే ఉండానా? దయచేసి దేశం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ప్రశ్నించడానికి, ఈ చైతన్యం తేవడానికి, దీన్ని సాధించడానికి పుట్టిందే బీఆర్ఎస్ అని నేను మనవి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా 600 సరే, తెలంగాణ ఉద్యమం లాంటి భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం వచ్చైనా సరే, ప్రభుత్వాల మెడలు వంచి సహజ సిద్ధంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రకృతి సంపద ఇప్పటిదాకా ప్రజలు వంచించబడ్డారు. ఇది భూమి మీదకి రావాలి, దానికోసం పోరాటం జరగాలి. లేకపోతే మనం ముందుకు పోలేం. ఒక బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాచాన్నా? తన్నీర్ తన్నీర్ సినిమా వచ్చినా కూడా మనకు దాన్ని చూసి కూడా సిగ్గురాదా? దేనికోసం? ఇంకా దీనిలో లొడా 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 రాజకీయాలు మాట్లాడడం, గంటలు గంటలు ఉపన్యాసాలు చెప్పడం, ఇదేనా భారతదేశం? ఈ దేశం యొక్క పరమార్థం